రేణుకాస్వామి హత్య కేసును విచారణ చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ హత్యలో హీరో దర్శన్ పాత్ర ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు పవిత్ర గౌడ ఈ క్రైమ్ సీన్లో ఉన్నట్లుగా నిర్ధారించారు మృతదేహాన్ని మాయం చేసేందుకు ముప్పై లక్షలతో దర్శన్ డీల్ కుదుర్చుకున్నట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైనందుకు ఈ కేసులో ఏం జరిగింది పోలీసుల వాదన ఏంటి సాండల్వుడ్లో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కన్నడ హీరో దర్శన్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు దర్శన్తో పాటు హత్య జరిగిన ప్రదేశంలో పవిత్ర గౌడ కూడా ఉన్నట్లు నిర్ధారించారు రేణుకాస్వామిని దర్శన్ బెల్ట్ ఐరన్ తో కొట్టినట్లు తేల్చారు పోలీసులు విపరీతంగా కొట్టడంతోనే అతడు చనిపోయినట్లు చెబుతున్నారు పోలీసులు రేణుకాస్వామి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ ముఠాను సంప్రదించాడు దర్శన్ వారితో ముప్పై లక్షల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నాడు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హీరో దర్శన్ కు వీరాభిమాని తన అభిమాన హీరో భార్యను కాదని పవిత్ర గౌడతో సహజీవనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు దర్శన్ కు ఇదివరకే విజయలక్ష్మి అనే మహిళతో పెళ్లైంది అయితే పవిత్ర గౌడ కారణంగానే దర్శన్ విజయలక్ష్మి దూరమయ్యారని భావించాడు రేణుకాస్వామి దాంతో గౌడ మొబైల్ నెంబర్ సేకరించాడు ఆమెకు మెసేజ్లు చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు ఈ విషయం పవిత్ర గౌడ దర్శన్తో చెప్పింది రేణుకాస్వామికి ఒకటి రెండు సార్లు దర్శన్ వార్నింగ్ ఇచ్చినా కూడా మారలేదు రేణుకాస్వామిని అంతమందించాలని డిసైడ్ అయ్యాడు దర్శన్ ఇక తనకు నమ్మకస్తుడైన అఖిల కర్ణాటక దర్శన్ తూగు దీపసేన అధ్యక్షుడు రాఘవేంద్రను సంప్రదించాడు రాఘవేంద్ర ముఠా రేణుకాస్వామిని ఫాలో అయింది అతడు ఓ ఫార్మసీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నిందితులు శనివారం నాడు కిడ్నాప్ చేశారు అతడిని ఓ షెడ్డుకు తరలించి చిత్రహింసలు పెట్టారు ఆ తర్వాత వచ్చిన దర్శన్ రేణుకాస్వామిని బెల్ట్ తో విపరీతంగా కొట్టాడు సాయంత్రం పవిత్ర గౌడ కూడా ఆ షెడ్డు దగ్గరకు వెళ్ళింది ఆమె సమక్షంలో మరోసారి రేణుకాస్వామిపై దాడి చేశారు దర్శన్ ఆ దెబ్బలకు తాళలేక అక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు పోలీసులు రేణుకాస్వామికి ఇటీవలే పెళ్లైంది అతడి భార్య మూడు నెలల గర్భిణి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది రేణుకాస్వామి కుటుంబం